హలో అండి, ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అనేది మనము తొందరగా ఏ విధంగా కట్ చేసుకోవాలి అని చూపిస్తాను. ఇదైతే ఆది బ్లౌజ్ అండి, మనకి లైనింగ్ అన్నమాట. ఇది లైనింగు, ఇది మెయిన్ క్లాత్ మనకి కట్ చేయడానికి అయితే వచ్చింది అనమాట. ఇది ఆది బ్లౌజ్, మనం కుట్టిన బ్లౌజ్ మనకి కరెక్ట్గా ఉందని చెప్పి మళ్ళీ ఇదే తెచ్చేసారు. అదైతే ఇంకేం మార్చేది లేదండి, పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేద్దాం. ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అయితే హ్యాండ్స్కి తీసుకుంటున్నాను. తర్వాత హ్యాండ్ పొడవు చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. చాలా అంటే చాలా సులువుగా కట్ చేసుకోవచ్చు అండి. మామూలుగా బ్లౌజ్ కటింగ్ అంటే ఓతేగా భయపడుతూ ఉంటారనమాట. ఏం భయపడాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. కొంచెం జాగ్రత్తగా కట్ చేసాము అంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ కటింగ్ ఈ విధంగా. ఇక్కడ కట్ ఎందుకు పెట్టానంటే దీన్ని మించి మనకి లో కటింగ్ అనేది అవతలికి రాకూడదు. ఇక్కడ కట్ చేసేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇంతే, ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం మనం. చాలా అంటే చాలా ఈజీగా అండి. నేను ఇప్పుడు బండ మీద కట్ చేయట్లేదు, మిషన్ మీదే పెట్టుకొని ఈజీగా ఉంటుంది అన్నట్టుగా కట్ చేస్తున్నాను. ఒక్కసారి ఈ మనకి బ్లౌజ్ కటింగ్లో మెయిన్గా మనకి లెంత్ ఒకటి కరెక్ట్గా తీసుకోవాలి. చెస్ట్ లూజు, చంక డౌన్, నెక్, ఈ నాలుగుటి మీద మనకి బ్లౌజ్ అనేది ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఈ నాలుగు అనేది మనం కరెక్ట్గా తీసేసుకున్నాము అనుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. మీకు ఇప్పుడు నేను ఆది బ్లౌజ్తో చూపిస్తాను చూడండి. టేప్ అనేది యూజ్ చేయకుండా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ కూడా మనం టేప్ అనేది యూజ్ చేయకుండా కట్ చేసిన బ్లౌజేనండి. ఇలాగ బ్లౌజ్ని నాలుగు మడతలు వేసేసుకొని ఇలా పెట్టేసుకోండి. కింద ఒక హాఫ్ ఇంచ్ మటుకు కరెక్ట్గా అయితే గీసేసుకోవాలి, ఎందుకంటే బాగా రాదు ఇది. కరెక్ట్గా గీసేసుకున్నాక లెంత్ కూడా ఒకసారి కరెక్ట్గా చూసేసుకోండి. ఇలాగ బ్లౌజ్ పొడవు కూడా కరెక్ట్గా ఇలా చూసేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ పొడవు కూడా వచ్చేసిన తర్వాత ఇలాగ ఒక మార్కింగ్ అయితే చేసేసుకొని దీన్ని ఏం చేస్తారంటే ఇలాగ నాలుగు మడతలు అయితే వేసేసుకోండి బ్లౌజ్ని. మీకు ఆది బ్లౌజ్తో చెప్పేస్తాను నీట్గా. ఇవ్వండి, ఇలాగ నాలుగు మడతలు వేసేసుకొని బ్లౌజ్ని అయితే ఈ విధంగా పెట్టేసుకోండి కరెక్ట్గా. మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకి సేమ్ టేప్ కొలతలతో యూజ్ చేసినట్టే బ్లౌజ్ వచ్చేస్తుంది. మనం కరెక్ట్గా ముందు ఏం చేయాలంటే బ్లౌజ్ హైట్ అనేది కరెక్ట్గా తీసేసుకోవాలి అండి, అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు. అంటే ఈ విధంగా మనము తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ కింద నెక్ చూద్దాము. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ పైకి కట్ తీసుకోవాలి. దీన్ని ఇలా కరెక్ట్గా పెట్టేసుకున్నాం కదా నెక్. ఇక్కడికి ఒక మార్కింగ్, కొంచెం ఇటు సైడ్ కూడా ఖర్చులతో పాటు కలిపి తీసేసుకోండి. తర్వాత ఇక్కడ చంక కింద ఇలా ఏదో ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడికి వచ్చింది. ఇటు సైడ్ కూడా ఒక రెండించులు మార్కింగ్ ఇలా చేసేసుకోండి. ఇంతే, ఒకటి రెండు మూడు నాలుగు కొలతలేనండి బ్యాక్ పార్ట్ కటింగ్. మనం ఇప్పుడు దీని అయితే తీసేద్దాం. ఇలా తీసేసిన తర్వాత మనం ఇప్పుడు ఓన్లీ స్కేల్తో యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే మార్క్ చేసుకోండి, ఇలా పెట్టేసుకొని ఈ విధంగా అయితే గీసేసుకున్నామంటే మనకి బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్ కూడా రౌండ్ నెక్ అండి, రౌండ్ నెక్ ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్. చాలా అంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి బ్లౌజ్ అనేది మనము, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనకి టేప్ కొలతలకి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా పెట్టి కట్ చేసుకున్నా కూడా మన ఎక్కువ చూసుకునే కూడా 2.5 ఏమి ఉంటుంది, చంగడం చూసుకున్న 5.5 వస్తుంది. ఇంకా మీకు ఎక్కడ ఫాల్ట్ ఉన్నట్టు ఎక్కడా లేదు, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది మనకి స్ట్రైట్ కటింగ్, ఇవి కస్టమర్కి క్రాస్ ఏం కాదు. ఇదిగోండి పీస్ని అయితే ఈ విధంగా స్ట్రైట్గా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 2 ఇంచులు ఇలా మడిచేసుకోండి, లేదంటే ఆది బ్లౌజ్లో నుంచి చెస్ట్ పొడవు అనేది ఒకసారి చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ నుంచి పై షోల్డర్ కాడ నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు ఈ పెట్టిన కాడ కరెక్ట్గా వచ్చింది చూడండి.
ఇలాగ ఇలా చెస్ట్ పొడవు అనేది చూసేసుకున్న తర్వాత ఇలాగ ఒక మడత అయితే మలుచుకొనేసేయండి. ఈ విధంగా మలుచుకున్నాక మలుచుకునేసిన తర్వాత ఇలా ఒకసారి డ్రాయింగ్ అయితే వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి గీసేసుకోండి. ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకోండి. ఫస్ట్ ఇలాగ అవసరం మొత్తం ఒకసారి కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేసేయండి. ఒకసారి ఇది కట్ చేసేసారు కదా, బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా మీ నెక్ ఎంతైతే వస్తుందో అంతకి కరెక్ట్గా పైన కింద ఖర్చు వదులుకుంటూ ఇలాగ బ్యాక్ నెక్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు మనం దీన్ని తీసుకోవాలి. ఇక్కడికి వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ పైకి, ఇక్కడ నుంచి నాలుగు కాజా కాడికి మనము ఒక మార్క్ పెట్టుకోవాలి ఇంతే. ఇది ఫ్రంట్ నెక్ అన్నట్టు, ఇది ఇక్కడ క్రాస్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇలా స్ట్రైట్గా ఒక ఈ రెండు షోల్డర్స్కి మధ్యలో నుంచి ఒక లైన్ అయితే తీసుకోండి. ఇటు సైడు ఇటు సైడ్ ఇంత ఒక రెండు చీరలు పెట్టి పెట్టేసుకోండి. ఇక్కడ మనం గీసేసుకున్నాం కదా నాలుగు ఉక్స్ కాడికి, దాన్ని దీనిలోకి అయితే కలిపేసేయండి. ఇలా ఇంతే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ లోత్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా, లేదు అంటే బ్లౌజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా రాదు, గోడలు వస్తాయన్నమాట. ఈ విధంగా నేను తీసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కూడా చక్కగా కట్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ నెక్ కూడా రౌండ్గా మనం గీసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్లో కూడా కొంచెం అంటే కొంచెం లోతు ఈ విధంగా ఇక్కడ ఒక కట్ పెట్టుకోండి. ఇక్కడ రెండు ఇంచుల కాడ ఒక కట్ పెట్టుకోండి. ఇక్కడ మనం గీసుకున్న కాడ కట్స్ అయితే పెట్టుకోండి. ఇంతే రెండు డాట్ అనేది పర్ఫెక్ట్గా గీసుకోవచ్చు అండి. ఇక్కడ మనం ఏమాత్రం టేప్ అనేది యూజ్ చేయకుండా కూడా మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే వచ్చేస్తాయి అన్నట్టు. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా మనము ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. ఇది అనుకోండి ఇప్పుడు ఇది కదా బ్లౌజ్ మనకి ఇలాంటి క్లాత్, ఇది షేప్ బెల్ట్ అయితే తీసుకున్నారు కదా. పైన కింద ఇంతమంతమైన ఖర్చుకి కింద ఇంతమైన ఖర్చుకి వదిలేసుకొని ఇక్కడ ఇక్కడ దాకా వచ్చింది కుట్టు. ఇక్కడికి ఒక మార్కి మధ్యలో కూడా సేమ్ ఇలా వదిలేసుకొని ఇలాగ అలాగే మీకు షేప్ బెల్ట్ ఎంత పొడుగు అయితే ఉందో చెక్ చేసుకొని అంత పొడుగుకి మనము షేప్ అయితే తీసేసుకోవచ్చు. కరెక్ట్గా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్ అండి. ఇంతే ఈ కొలతల్లో మనం కట్ చేసుకున్నామంటే సూపర్ అన్నమాట. ఇంకా లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా కట్ చేసి చూపిస్తాను నేను మీకు. హ్యాండ్స్ తీసేద్దాం ఫస్ట్. వీటికైతే లైనింగ్ అవసరం లేదు అని అన్నారనమాట వాళ్ళు. ఎందుకంటే లైనింగ్ లేదు అనుకోండి ఒక ఉక్కు పడంగానే ఇది చుట్టుకుపోతుంది అనమాట, మనకి పర్ఫెక్ట్గా రాదు. అందువల్ల ఏంటంటే లైనింగ్ అనేది ఉండాలి, లైనింగ్ ఉంటే బాగుంటుంది అనమాట. ఇది హ్యాండ్స్, తర్వాత బ్యాక్ పార్ట్ వేద్దాం. ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ కూడా ఒకసారి కట్ చేసేసుకోండి. ప్లెయిన్ కుట్టుకుంటే ఏమవుతుంది అంటే అండి ఒకసారి రెండుసార్లు వేసుకోగానే చుట్టుకుపోతుంది అండి, ఉతకంగానే నీళ్ళు పెట్టంగానే పాడైపోతుంది అనమాట. అందువల్ల ఏంటంటే లైనింగ్ వేసుకుంటే బాగుంటుంది, లైనింగ్ వేసుకుంటే ఎక్కువ రోజులు వచ్చింది అనమాట. అంతే ఈ విధంగా మనం కట్ చేసుకున్నామంటే కరెక్ట్. ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను. మీకు ఎటు పక్క క్లాత్ అడ్జస్ట్ ఇచ్చుకుంటే అటువైపు అయితే వేసుకొని చేసి కట్ చేసుకోండి. ఈ విధంగా మనం కట్ చేసేసుకున్నామంటే ఫ్రంట్ని కూడా కొంచెం క్లాత్ అనేది ఉంచుకోండి, ఎందుకంటే కుట్టే వాళ్ళకి ఏంటంటే కొత్త కుట్టే వాళ్ళు ఏంటంటే ఆడికాడి కట్ చేసుకున్నారంటే కొంచెం కష్టమైపోతుంది. ఈ విధంగా క్లాత్ అనేది ఉంచుకుంటే మనం కుట్లన్నీ వేసేసుకున్న తర్వాత మనం తీసుకోవచ్చు. ఇప్పుడైతే షేప్ బెల్ట్ ఇంకా
ఈ పద్ధతిలో కట్ చేసుకున్నామంటే ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చాలా అంటే చాలా బాగా కుట్టుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్.